వెల్కమ్ బ్యాక్ టు సునీతాబోయ వల్గా. నేను మీ సునీతాబోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ రోజు ఇది వింటర్ సీజన్, చలికాలం, నెక్స్ట్ న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి మనం అందరూ ఫాస్ట్ ఫుడ్, అదేవిధంగా మిర్చి జ్యూసెస్, జ్యూసెస్ అన్ని చూస్తున్నాం. ఇవి మూడు ఒకే చోట ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి అన్నపూర్ణ లాడ్జ్ దగ్గర ఉంది. అన్నపూర్ణ లాడ్జ్ దగ్గర ఉన్నది. ఇప్పుడు సాయినగర్ ఫిఫ్త్ క్రాస్ వచ్చేసింది. వాళ్ళదే హైదరాబాద్ కట్ మిర్చి అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ జ్యూస్ సెంటర్. వాళ్ళ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలంటే సింపుల్ లాడ్జ్ ఎక్కడ సాయినగర్ ఫిఫ్త్ క్రాస్ దగ్గరకు వచ్చేసి పావని హాస్పిటల్ బిసైడే ఉంది. అక్కడికి వెళ్తే అన్న హైదరాబాద్ కట్ మిర్చి అని బయటే ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ కట్ మిర్చిస్ అండ్ బోండాలు అన్నీ ఉన్నాయి. దాంతో ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది. ఫాస్ట్ ఫుడ్తో పాటు జ్యూసెస్ కూడా ఉన్నాయి. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా, ఆ షాప్ మొత్తం మీకు ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియోలో మీకు చూపిస్తాను. సాయినగర్ ఫిఫ్త్ క్రాస్, ఫిఫ్త్ క్రాస్ దగ్గర పావని హాస్పిటల్ దగ్గరే, ఫిఫ్త్ క్రాస్ స్టార్టింగ్లోనే ఉంది. వీళ్ళకి జ్యూసెస్ సెంటర్, కట్ మిర్చి, అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా ఉందండి. ఇదిగోండి, ఇది జ్యూసెస్ అండి. చాలా వెరైటీ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం జ్యూసెస్ సెంటర్, రియల్ ఫ్రూట్స్ అండి. గ్రేప్స్, ఎసెసెస్, పైనాపిల్, మ్యాంగోస్, ఆల్ ఆరెంజ్, వాటర్ మిలన్, అన్ని జ్యూసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఐస్ క్రీమ్స్, వేరియేషన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్రౌడింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ. మొత్తం స్కూపీస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇక్కడ. ఐస్ క్రీమ్ కేక్స్ కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ. చూడండి, వేరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వచ్చేస్తే ఇక్కడ ఉన్నాయి. జ్యూసెస్ ఉన్నాయండి, ఫ్రూట్స్ జ్యూసెస్, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ ఏంటి ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ చూసేస్తే మొత్తం సిట్టింగ్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్కి, జ్యూసెస్కి సిట్టింగ్ ఇచ్చేస్తారు. మొత్తం ఇలా సిట్టింగ్ ఇలా ఉంది అండి. వీళ్ళు షాప్ దగ్గరికి ఇలా రావచ్చు. ఇది వీళ్ళ షాప్, ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ చూసేస్తే హైదరాబాద్ కట్ మిర్చి ఉంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని, వీళ్ళ నంబర్ అంతా డిస్క్రిప్షన్స్లో మెన్షన్ చేస్తా. వీళ్ళు అరౌండ్ 25 దగ్గర ఉంది. అది 30 ఇయర్స్ ఓల్డ్ అండి. కట్ మిర్చి 100 గ్రామ్స్ ₹40. ఇక్కడంతా మొత్తం ఇలా ఉంది. మిర్చి చేయడానికి మిర్చిస్ ఎలా కట్ చేస్తున్నారు అంటే రౌండ్గా కట్ చేస్తున్నారు. ఇప్పుడు మిర్చి చేసిన మిర్చిని వీళ్ళు కట్ మిర్చి చేస్తున్నారు. ఈ కట్ మిర్చిని రోస్ట్ చేస్తారు మళ్ళీ ఆయిల్లో. చాలా బాగున్నాయి. చలికాలం ఇప్పుడు 6:30 అయింది టైమ్. కాదు నాకు రోసాలు ఇచ్చినారు, ఎర్రగడ్డ ఇచ్చినారు, కొత్తిమీర వేసినారు, పప్పుల పొడి, టమోటా, ఇంకా పల్లీలు. ఇంత బాగుంది కదా, అంత బాగుంది అండి. చాలామంది క్యాప్సికమ్ కూడా చూస్తుంటారు. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు. 2-4 పీసెస్గా చేస్తారు ఒక క్యాప్సికమ్ని. మళ్ళీ దాన్ని రోస్ట్ చేస్తారు, దాన్ని వేడి చేసి రోస్టింగ్ క్రిస్పీలాగా వచ్చేటట్లు చేస్తారు. దాంట్లో అలసందొడలు కూడా ఇప్పుడు చూడండి, అలసందొడలు కూడా కాలుతున్నాయి బాగా. అప్పుడే రోస్టింగ్ అయిపోయింది, బాగా వేడివేడిగా రెడ్డిష్గా వస్తున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఇందా క్యాప్సికమ్ చెప్పాను కదా, క్యాప్సికమ్ కూడా కాలుతాం. క్యాప్సికమ్ బజ్జీస్ ఇప్పుడు చేశారు కదండి. క్యాప్సికమ్ బజ్జీస్కి ఇక్కడ చూడండి, మసాలాలు అని వేశారు. ఆనియన్ చూడు, ఆనియన్ అన్నీ వేశారు. టమోటా వేశారు, పల్లి మసాలా, క్యాప్సికమ్ బజ్జీస్. రెగ్యులర్గా వస్తారా సార్? ఓకే. ఎక్కడ? సాయినగర్లోనే ఉంటారా? విద్యుత్ నగర్ నుంచి వచ్చారా? క్యాప్సికమ్ బజ్జీస్ తీసుకున్నారా? చాలా కాలుతా ఉంది.
క్యాప్సికమ్ బజ్జీ బజ్జీ తింటే చాలా ఉంది. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకా చూడండి క్యాప్సికమ్ తింటున్నారు, బాగా క్రిస్పీ కూడా ఇంతకు తీసాం కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు. తినండి సార్, బాగుందా, నచ్చిందా? నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినారు? కోల్డో నుంచి ఇక్కడ దాకా వచ్చారా బజ్జీలు తినడానికి? రెగ్యులర్గా వస్తారా? రాణనగర్ నుంచి వచ్చారు, రెగ్యులర్గా వస్తారా? నచ్చిందా బాగా? ఈయన బాగా తినేస్తున్నాడు, అప్పటి నుంచి మాట్లాడు. ఎండ ఎగ్ అన్నీ తింటారా? మీ ఫ్రెండ్ అయితను ఇతను మీరే కొనిపించారా? ఆయన కొనిపించలేదా మీకు? ఇప్పుడు ఎగ్గు తినండి. ఈ కస్టమర్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారంట. ఈ హోటల్ దగ్గర ఉంది. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము వచ్చేసి 2009 నుంచి మాకు అలవాటు తినన్న వాళ్ళ కట్మిర్చి. రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తాను. అన్ని గోబి కట్మిర్చి అన్ని ఇక్కడేనా? మిర్చి బోండా మొత్తం ఇక్కడే మాకు అలవాటు ముందు నుంచి. ఎక్కడి నుంచి వచ్చినారు? మేము అప్పుడు అక్కడే ఉంటేవి, ఇప్పుడు మేము సాయినగర్కి వచ్చినాం. మేము సాయినగర్ లో ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళి తింటా అంటే ఇప్పుడు మీకు దగ్గర అయినారు. ఓ, మీకోసం వచ్చేటున్నారు సాయినగర్ వచ్చినారు. ఇంకా చేసింది ఇలా మిక్స్ చేస్తున్నారు చూడండి, అన్ని మసాలా ఐటమ్స్ అన్ని వేస్తున్నారు. ప్యాకింగ్ కూడా కంఫర్ట్ ఉంటుందండి, బాగా ప్యాకింగ్ కూడా బాగా రీజనబుల్గా చేస్తున్నారు. కుకుంబర్ ఖచ్చితంగా వేస్తున్నారు. కుంబు ఆనియన్ కుకుంబర్ నింబు ఆనియన్ మూడు ఉంటాయండి అనేసి ఎగ్ అంతా కట్ చేశారు 4 పీసెస్గా. దాంట్లోకి సాల్ట్ వేశారు, పప్పుల పొడి వేశారు, మసాలా ఐటమ్స్, ఆల్ ధనియాల పొడి, చిల్లీ, డ్రై పేపర్, ఆనియన్, కుకుంబర్. ఇది ఎంత అండి? 4 ఎగ్స్, 2 ఎగ్ బోండాస్ 40 రూపీస్ అండి. 40 రూపీస్ కింద ఐటమ్స్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేశారు చూడండి, ఎంత మసాలా వేశారు. మురుమురు మీ మసాలా అండి. కట్మిర్చితో పాటు బొరుగులు కూడా వేశారు. బొరుగులు, టమోటా, పల్లి, మిక్చర్. ఇదేంటి, రెడ్ చిల్లీనా? కారం, కారం పొడి, ఆనియన్, నింబు వేస్తున్నారు. ఇది ఎంత సార్ ప్రైస్? 50 రూపాయలు. ఇది 50 రూపాయలు అండి, కట్మిర్చి విత్ మురుములు అయితే. ఇది ఇది రెగ్యులరా? ఇందులో స్పెషలా మీ కట్ బారా మసాలా, ఎగ్ బారా మసాలా ఫేమస్. ఎగ్ బారా మసాలా ఓకే. ఇప్పుడు కట్మిర్చి సీను గారితో మాట్లాడదాం. ఆయన అప్పటి నుంచి కాలుతున్నప్పుడు అట్లా ఉన్న. హాయ్ సార్, చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నపూర్ణ లాజ్ ఉండేది, ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కదా? ఓకే, 4 మంత్స్ అవుతుందా? మీ దగ్గర కట్మిర్చి, గోబీ రైస్, జ్యూస్ ఐటమ్స్ లో కూడా క్యాటరింగ్ కూడా అవైలబుల్ లో ఉందా? క్యాటరింగ్ కూడా అవైలబుల్ లో ఉంది. ఓకే, ఒక నిమిషం ఇట్లా తిరిగి మాట్లాడతారు సేఫ్, డోంట్ మైండ్. జనాలు చెప్పండి మీ పేరు, ఇంట్రడక్షన్. తగ్గేదే లేదా? తగ్గేదే లేదు. ఓకే, అన్నపూర్ణ లాడ దగ్గర 27 ఇయర్స్ నుంచి కట్మిర్చి రంగంలో ఫేమస్ గా ఉన్నాను. ఇప్పుడు అన్ని కారణాల వల్ల అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల సైనంగా ఎదురుకాసి షిఫ్ట్ అవడం జరిగింది. ఓకే, మీరు ఇప్పుడు ఇది కాకోకోకుండా క్యాటరింగ్ కూడా చేస్తారా? ఫుడ్ క్యాటరింగ్ కూడా చేస్తామా? ఓకే, దానికి డిస్కౌంట్ ఉంటుందా? నేను మా బ్రదర్ కలిపి ఫుడ్ క్యాటరింగ్ కూడా చేస్తాము. ఓకే, మీకు డిస్కౌంట్ ఉందా ఫుడ్ క్యాటరింగ్ మీద? డిస్కౌంట్ కూడా. మీ పేరు ఏం పేరు? అనిల్ ఉమర్. క్యాటరింగ్ చేస్తావా సీనుతో? క్యాటరింగ్ అని చేస్తాను. సరే సరే. మంచూరియా అండి, కుక్ అవుతుంది, ఎంత ఫ్రై అవుతుంది చూడండి, క్రిస్పీగా ఉంటుంది మొత్తం, చాలా ఫ్రైడ్గా చేసేస్తున్నారు. పార్సల్ కూడా చాలా ఎలిజిబిలిటీగా ఉంటుంది. మొత్తం ఇక్కడ కుకింగ్ చేస్తానండి, కుకింగ్ చేస్తుంది. గోబీ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిద్దాం. ఇక్కడ చూడండి, ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్, ఇది ఓన్లీ ఫుడ్ చేసుకునే ఆయిల్ అండి. ఇది వెజిటేబుల్స్ వేస్తారు. మొత్తం ఇలా గోబీ ఎలా చేస్తారో చూడండి. ఇక్కడ Thank you.
మసాలా ఐటమ్స్ సాసెస్ అన్ని అవైలబుల్ చేస్తున్నారు. గోబి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తున్నారు. అక్క గోబీ తీసుకున్నారు గోబీకి మీకు ఎంత మిగతా ఎన్న వస్తుంది టెన్కి వస్తే 9:00 7:30 8:00 ఎంత మార్నింగ్ టెన్ ఫస్ట్ అంటే డైలీ రాను అన్న వాళ్ళది కూర్చుంది అది లేకపోతే ఇక్కడ ఇదెంత అండి? హాఫ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఫుల్ ఇది ప్లేట్ అది ప్లేట్ గోబీ అండి ఎంత? ప్లేట్ గోబీ అండి ఇది ఇప్పుడు చేస్తుంది 60 రూపీస్ అయిపోయింది కదా గోబీ చేస్తున్నారు. హైదరాబాద్ కట్ మిర్చి సీను గారు హోటల్ దగ్గరికి వచ్చింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ అడ్రస్కి ఎక్కడ రావాలని మొత్తం డిస్క్రిప్షన్లో చేస్తాను. మీకు ఫుడ్ అయితే చాలా టేస్టింగ్ ఉంది, ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఓకే.